पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। నాలుగో అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. మనం క్రిందటి వారం 18వ శ్లోకం గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు 19వ శ్లోకం. ఇక్కడ 18వ శ్లోకం దగ్గర నుంచి 24వ శ్లోకం వరకు కూడా ఇదంతా కూడా భగవద్గీతలో ఉన్నట్టు ముఖ్యమైన శ్లోకాల్లో అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. సాంఖ్యయోగంలో మనకు 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు కూడా ఆత్మబోధ చేయటం అనేది జరిగింది. అవి ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు, ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాల్సినటువంటి శ్లోకాలు. ఆత్మబోధ అంటే ఏంటి? నీ గురించి నీకు తెలియచేసినటువంటిది. కాబట్టి నువ్వెవరో నీకు పరిచయం చేసిన తర్వాత నీ గురించి నువ్వు స్మరించుకుంటూ, నిన్ను నువ్వు స్మరించుకుంటూ నువ్వు నువ్వుగా ఉండాలి. అందుకు ఉపయోగపడేటటువంటి శ్లోకాలు అవన్నీ కూడాను. 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా సాంఖ్యయోగంలో. ఇప్పుడు అలాగే ఇక్కడ 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఇక్కడ మనకు చెబుతున్నటువంటి శ్లోకాలు 18వ శ్లోకం దగ్గర నుంచి 24వ శ్లోకం దాకా ఈ శ్లోకాలన్నీ కూడా నిరంతరము కూడా స్మరించుకోవాల్సినటువంటి శ్లోకాలు. మొత్తం భగవద్గీతలో ఆత్మ గురించి సూటిగా చెప్పినటువంటి శ్లోకాలు అన్నమాట. ఈ రెండు అధ్యాయాల్లోనూ ఆత్మ గురించి, నీ గురించి నీకు ఎంతో వివరంగా తెలియచేసినటువంటి శ్లోకాలు. కాబట్టి ఈ జన్మ సార్థకం చేసుకోవాలనుకున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుని నీవు నీవుగా ఉండటమే కాబట్టి ఈ శ్లోకాలు అంత ముఖ్యమైనటువంటి శ్లోకాలు. దీన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఎవరు ఏది చేసినప్పటికీ కూడా ఎందుకోసం చేస్తున్నాము అంటే సుఖశాంతుల కోసమే అనేటటువంటిది మనం చెప్పుకున్నాము. ఇప్పుడు జ్ఞాని ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, అసలు జ్ఞాని ఏ విధంగా ఉండాలి అనేటటువంటి శ్లోకాలు మనకు చెప్తున్నారు. జ్ఞాని ఏ విధంగా ఉండాలి అన్నది ఎప్పుడు కుదురుతుంది? తను తాను తెలుసుకుని, తను తాను స్మరించుకుంటూ, ఈ దేహం వేరు, ఈ దేహానికి వేరుగా నిరాకారమై నేను ఉన్నాను అన్నది ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఎప్పుడు కూడా ఆ దృష్టితో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పబోయేటటువంటి విషయం ఏదైతే ఉందో ఇది అనుభవంగా మారుతుందన్నమాట. అలా కాకుండా నేను దేహమే అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునే ఈ శ్లోకాలు మనకు అసలు సాధ్యం కాదు అనిపిస్తుంది. మనకు సాధ్యం కానే కాదు ఈ శ్లోకాలన్నీ కూడా అని అనిపిస్తుంది అన్నమాట. మన తండ్రి మనకు స్పష్టంగా చెప్పారు,
నువ్వు దేహం కాదు, దేహం రాలిపోయేటటువంటిదే, ఇవన్నీ కూడా వస్త్రాలు లాంటివే, ఇవి వస్తూ ఉంటాయి, మళ్ళా మళ్ళా పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వీటికి అతీతంగా నీవు ఎప్పుడు కూడా శాశ్వతమై ఉన్నావు అనేది మన తండ్రి మనకు చెప్పారు. కాబట్టి నిరంతరము కూడా అలా ఏ మార్పు లేనటువంటి మనల్ని మనం స్మరించుకుంటూ ఆ దృష్టి ఏర్పరచుకుంటే ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి ఈ శ్లోకాలన్నీ కూడా మనకు అనుభవంగా ఉంటాయన్నమాట. ఇక్కడ 19వ శ్లోకం. यस्य सर्वे समारंभा काम संकल्प वर्जिताः ज्ञानाग्नि दग्ध कर्माणां तमाहु पंडितं बुधा. यस्य सर्वे समारंभा काम संकल्प वर्जिताः ज्ञानाग्नि दग्ध कर्माणां तमाहु पंडितं बुधा. ఇక్కడ మనం కర్మలు చేస్తూ ఉంటాం, అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఏ కర్మ ఇక్కడ మనం చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మ ముందు ఎక్కడ మొదలవుతుంది? ఆలోచనల దగ్గర మొదలవుతుంది. ఆలోచనల దగ్గర మొదలయ్యి ఆ పని చేయాలి అనేటటువంటి గట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం, అదే సంకల్పము అనబడుతుంది. అదే సంకల్పము అనబడుతుంది. మీరు పూజలు అవి చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి అంటారు. అంటే ఆ పూజ ఎందుకు చేస్తున్నాము అనేటటువంటిది అక్కడ చెప్పుకొని, ఇదిగో ఇందుకోసం ఈ పూజ చేస్తున్నాము, నేను ఇది కోరుకుంటున్నాను భగవంతుడా అని భగవంతుడికి చెప్పుకోవటము సంకల్పము అంటారు. అలాగే సంకల్పం అంటే ఆలోచన అనేది కూడా ఉంది. అంటే మన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన నెమ్మదిగా కార్యరూపంలోకి వెళ్ళినట్లయితే అది ఏమంటారు, ఆ కోరిక ఏదైతే ఉందో దాన్నే కామం అంటున్నారు. కామంతో పాటే మళ్ళీ ఏమవుతుంది, క్రోధం కూడా ఉంటుంది. కామ క్రోధాలు రెండు కూడా కలిసే ఉంటాయి అనేటటువంటిది మనం భగవద్గీతలో తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి అంటే ఒక ఆలోచన వస్తుందన్నమాట, ఆలోచన నెమ్మదిగా ఒక కోరికగా, తీవ్రమైనటువంటి కోరికగా మారుతుంది. ఆ కోరిక నెరవేరుతుందా నెరవేరదా అనేటటువంటిది ఒక భయం అన్నది ఏర్పడుతుంది. కోరిక నెరవేరుతుందా లేదా అన్నది భయం కూడా ఏర్పడుతుంది. దానికి ఎవరన్నా అడ్డుపడతారేమో అనిపించి అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే అక్కడ కోపం వస్తూ ఉంటుంది, అసహనం కలుగుతుంది, అసంతృప్తి కలుగుతుంది, బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, అశాంతి కలుగుతుంది, దుఃఖం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితా అంటున్నారు. జ్ఞానదృష్టితో ఉన్నప్పుడు, అంటే నేను ఆత్మస్వరూపము అని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, కామ సంకల్ప వర్జితా. యస్య సర్వే సమారంభ, ఏ పని మొదలు పెడుతున్నప్పటికీ కూడా అక్కడ కామ సంకల్ప వర్జితా, ఒక ఫలితం పట్ల ఆసక్తి కానీ లేదా ఆ ఫలితం పొందలేము అనేటటువంటి భయం కానీ, ఆందోళన కానీ, అశాంతి కానీ, ఇలాంటి ఏ విధమైనటువంటి భావోద్వేగాలు కూడా అక్కడ ఉండవట. ఎప్పుడు ఉండవు, తాను తానుగా ఉన్నప్పుడు కుదురుతుంది. అది నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం దాని పనులు అది చేసుకుంటూ ఉంది, ఈ దేహం ముందుకు ఏ పనులు వస్తే ఆ పనులన్నీ కూడా ఈ దేహం చేసుకుంటుంది
అని దృష్టి ఎవరికైతే ఉంటుందో వారికి ఇది సాధ్యమవుతుంది. ఏది సాధ్యమవుతుంది? యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితః. ఈ కామక్రోధాలని వర్జించటం అంటే వదిలిపెట్టటము అనేటటువంటిది సాధ్యమవుతుంది. తన ముందుకి ఒక పని వచ్చినప్పుడు సరే ఆ దేహం ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ పని ఏదైతే ఉందో ఆ పని ఆ దేహం చేసుకుంటూ పోతుంది. అలాగే ఏ ఫలితం వస్తే ఆ ఫలితాన్ని స్వీకరించటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ భయం కానీ ఆందోళన కానీ అశాంతి కానీ ఉండాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేనేలేదు. ఇక్కడ దృష్టి అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. నేను ఆత్మస్వరూపాన్ని, నేను నిరాకారమై ఉన్నాను, నేను నిరవయవుడను, నాకు ఏ అవయవాలు లేవు, నేను నిష్క్రియుడను, నేను నిష్క్రియుడను, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను కేవలము ద్రష్టనై ఉన్నాను. ఈ దేహం యొక్క కదలికలకు నేను ద్రష్టనై ఉన్నాను. ఈ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. ఈ దృష్టి ఏర్పరచుకుంటే ఏమైంది? ఇది ఏ దృష్టి అంటారు? దీన్ని జ్ఞానదృష్టి. ఈ జ్ఞానదృష్టి ఏం చేస్తుందట? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ కర్మలను దగ్ధం చేస్తుందట. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఏమైంది ఇక్కడ? అహంకారం అనేటటువంటిది పోయింది. నేను ఆకారం అనేటటువంటిది ఎప్పుడైతే పోయిందో ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఈ దేహ కదలికలకు ద్రష్టగా నేను మారినప్పుడు ఈ దేహం చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలతో ఇంకా నాకు ఏ సంబంధము కూడా లేనేలేదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ కర్మలను జ్ఞానం దగ్ధం చేస్తుంది అనేటటువంటిది మనకు ఇక్కడ చెబుతున్నారు. అంటే నీకు ఇంకా అక్కడ ఏ ఫలాలు కూడా అనుభవించాల్సినటువంటి పని ఏం లేదు, పుణ్యం కానీ పాపం కానీ. ఎప్పుడైతే ఫలాలతో సంబంధం లేకుండా పోయిందో దానివల్ల ఏమవుతుందంటే నీకు మళ్ళా జన్మలు అనేటటువంటివి రావు. అలాగే దీన్ని ఇంకొకలాగా కూడా ఇక్కడ మనం ఆలోచించుకోవచ్చు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జ్ఞానం వల్ల దగ్ధమైపోతున్నాయి. అంటే కర్మ అన్నప్పుడు కదిలేటటువంటిది, మారేటటువంటిది. ఇప్పుడు ఏ దృష్టి ఏర్పరచుకుని మనం ఉంటున్నాము? ఇవన్నీ కూడా మారేటటువంటివి, కదలనటువంటి నాలోనే ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి. కదలనటువంటి నాలో, అలాగే కదిలేటటువంటి ఈ దేహంలో కదలనటువంటి నేను అచలుడనై ఉన్నాను అనేటటువంటి ఆ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే నిరంతరము కూడా నీ దృష్టి నీ మీదే ఉంటుంది. కాబట్టి ఈ కర్మలు అనేటటువంటివి జరిగినా కానీ అవి జరగనట్లే అవుతుంది. అందుకని ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారన్నమాట. ఈ కర్మల వల్ల ఇంకా జన్మలు అనేటటువంటివి రానే రావు. ఇది ఎలాంటిదంటే ఒక ఉదాహరణ మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఏ ఉదాహరణ అంటే, మనం విత్తనాలు నాటాలి అని అనుకున్నప్పుడు మంచి విత్తనాలు తెచ్చుకొని వాటిని నాటినప్పుడు అవి మొలకలు వచ్చి తర్వాత వృక్షాలుగా మారి మనకు ఫలాలను ఇస్తూ ఉంటాయి. అలా కాకుండా తెచ్చుకున్నటువంటి విత్తనాలను ఒక ప్యానంలో పెట్టేసి వేయించామనుకోండి, వేయించి ఆ వేగినటువంటి విత్తనాలను మనం నాటినట్లయితే
ఏమవుతుంది విత్తనం విత్తనంగా కనపడుతూ ఉంటుంది కానీ లోపల ఏమైంది అది మొత్తం అంతా కూడా నాశనమైపోయింది అన్నమాట అలాంటి విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు ఏమవుతుందంటే మొలక రాని రాదు ఇది మీ అందరికీ కూడా అనుభవమే కదా అదే విధంగా ఇక్కడ మనం జ్ఞాన దృష్టితో కర్మలు చేస్తున్నట్లయితే అంటే నీ మీద నీ దృష్టి ఏర్పర్చుకుని ఈ దేహం చేస్తుంది అనే భావన లోపల స్థిరపరుచుకుని అదే దృష్టితో కర్మలు చేస్తున్నట్లయితే ఇంకా నీకు ఆ కర్మలన్నీ కూడా ఎలాంటి కర్మలు అంటే వేయించినటువంటి విత్తనాలు లాంటివి అన్నమాట ఇంకా వాటి వల్ల నీకు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు కాబట్టి నీవు మరలా జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు అనేటటువంటిది చెప్తున్నారు తమాహు పండితం బుధ ఎవరైతే ఎప్పుడు ఆ దృష్టితో ఉండి ఈ కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళని ఏమన్నారు అంటే పండితుడు అన్నారు ఎవరన్నారు బుధ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు జ్ఞానులు అలాంటి వ్యక్తినే పండితుడు అన్నారు పండితుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పండిపోయినటువంటి వాడు అట పండ అంటారు పండ అంటే ఏంటి అర్థం కేవలము ఏదో వేదాలు తెలిసినంత మాత్రాన పండితుడు అనబడడు ఆ వేదాల యొక్క సారము అలాగే వేదాంత సారము వంట పట్టించుకుని ఎవరైతే తన్ను తాను తెలుసుకుని ఎవరైతే నిరంతరము కూడా కదిలేటటువంటి ఈ దేహానికి సాక్షిగా మారుతారో వాళ్ళు పండితుడు అనబడుతున్నారు వాడు మాత్రమే పండితుడు అనబడుతున్నాడు పండిపోయాడన్నమాట వాడు ఆ విధంగా ఉంటారట ఇక్కడ ఈ పండితుడు అనేటటువంటి మాట కూడా మనకు రెండవ అధ్యాయంలో భగవంతుడు బోధ చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాట అశోస్యా నన్మ శోషస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసి గతాసూన గతాసూంస నాను శోషంతి పండితాః ఏంటి గొప్ప పండితుడిలాగా మాట్లాడుతున్నావే అన్నారు ఆయన అశోస్యా నన్మ శోషస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసి గతాసూన గతాసూంచ నాను శోషంతి పండితాః దుఃఖించన అవసరం లేనటువంటి దాని గురించి దుఃఖిస్తున్నావు తెలిసినటువంటి వాడు ఎప్పుడు కూడా అలా చేయడు ఉన్న వాటి గురించి దుఃఖించనవసరం లేదు పోయే వాటి గురించి దుఃఖించనవసరం లేదు నువ్వేం చేస్తున్నావు ఆ విధంగా కాకుండా అనవసరమైనటువంటి వాటి గురించి దుఃఖపడుతున్నావు అశోస్య నన్వ శోషస్త్వం దుఃఖించనవసరం లేనటువంటి దాని గురించి దుఃఖపడుతున్నావు దుఃఖించనవసరం లేనటువంటి దాని గురించి దుఖపడుతున్నావు పైపొచ్చి ఏం చెబుతున్నావు పండితుడిలాగా చెబుతున్నావు అన్నమాట నీకేదో తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు అని మొదలుపెట్టి ఇదిగో ఇక్కడ మళ్ళీ ఆ మాట మాట్లాడారన్నమాట తమాహు పండితుడు అంటే ఎవరనుకున్నావు ఇదిగో వీడు పండితుడు ఇంతవరకు నీకు చెప్పుకుంటా వచ్చా కదా ఇప్పుడన్నా నీకు అర్థమైందా తన్ను తాను తెలుసుకొని తాను తానుగా ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పండితుడు అంతేగాని ఇదంతా మాట్లాడేవాడు కాదు ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నిరంతరము తన దృష్టితో తాను ఎవరైతే ఆ విధంగా ఉంటారో ఏ విధంగా ఈ దేహం యొక్క కదలికలకు ద్రష్టగా మారి ఈ కర్మలు చేస్తున్నది నేను కాదు నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అని తన్ను తాను తెలుసుకుని తాను తానుగా ఉండేటటువంటి వాడు పండితుడు అనబడుతున్నాడు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట సరే తర్వాత శ్లోకం త్యక్త్వా కర్మఫలసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి ఇక్కడ
कर्मफलासंगं त्यक्त्वा निराश्रयः नित्यतृप्तः मुख्यमैनटुवंटि विषयालु इवि नित्य तृप्तो निराश्रयः ఈ రెండు మాటలు మనం లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు. నిత్య తృప్త, ఇక్కడ మనం ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నారు అని మనం చూసినట్లయితే వెలితిగా ఉండటం వల్లనే, ఇంకా నేనేదో పొందాలి, ఇంకా నేను ఏదో పొందాలి, ఇంకేదో పొందితే నాకు ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది అని అందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వెలితి అనేటటువంటిది ఎప్పుడు పోతుంది అంటే, ఈ అసంతృప్తి అనేటటువంటిది ఎప్పుడు పోతుంది అంటే, తన్ను తాను తెలుసుకున్నప్పుడు మాత్రమే పోతుంది. తన్ను తాను తెలుసుకోవటం అంటే కేవలము తాను ఆత్మస్వరూపము అని మాట వరుసకు తెలుసుకోవటం కాకుండా, యథార్థంగా తన యొక్క పూర్ణస్వరూపము, ఏ వెలితి లేనటువంటి పూర్ణస్వరూపాన్ని తన్ను తాను గుర్తించినప్పుడు, పూర్ణంగా తన్ను తాను గుర్తించినప్పుడు తనకు ఏ వెలితి లేదు, తను కోరాల్సినటువంటిది ఏదీ లేదు అనేటటువంటిది ఆ విధంగా తెలుసుకోవటానికి వీలవుతుంది. అప్పుడు అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా తృప్తిగానే ఉండటం అన్నది జరుగుతుంది. ఆ వ్యక్తి తృప్తి పొందటానికో, లేకపోతే ఆనందం పొందటానికో, శాంతి పొందటానికో దేని మీద కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు. ఇక్కడ మనుషులందరూ కూడా తృప్తి కలగాలన్నా, ఆనందం కలగాలన్నా, శాంతి కలగాలన్నా, సంతోషం కలగాలన్నా ఏం చేస్తారు అంటే, ఆ పని చేస్తే నాకు ఆనందం కలుగుతుందేమో, ఈ పని అయిపోతే తృప్తిగా ఉంటానేమో, ఇదిగో ఇది సంపాదించుకుంటే నేను ఆనందంగా ఉంటానేమో అని ఈ విధంగా కర్మల మీద ఆధారపడుతూ ఉంటారు. అలాగే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు, లేదా దైవం మీద ఆధారపడుతూ ఉంటారు. ఆ విధంగా ఆధారపడి వాటి వల్ల, సాటి మనుషుల వల్ల కానీ, లేదా దైవం వల్ల కానీ, లేదా తాను చేసేటటువంటి కర్మల వల్ల కానీ, తాను శాంతి, సంతోషం, సంతృప్తి పొందవచ్చు అనేటటువంటి ఆలోచనతో మనిషి ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. కానీ గమనించి చూస్తే వీటి వల్ల కూడా తనకు యథార్థమైనటువంటి సుఖశాంతులు కలగటం లేదు, సంతృప్తి ఎప్పుడు కలగటం లేదు, ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది, ఎప్పుడు కూడా అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, దుఃఖము, అసహనము ఇవన్నీ వస్తూనే ఉన్నాయి అన్నది తెలుసుకోగలుగుతాడు. వీటన్నిటినీ ఆశ్రయించటం వల్ల ఇవేవి కూడా ఈ ఆనందం తాను పొందటం లేదు అని తెలుసుకుని, ఎవరైతే తన్ను తాను తెలుసుకుంటాడో, తన్ను తాను పూర్ణస్వరూపంగా తెలుసుకుంటాడో, ఏ వెలితి లేనటువంటి ఆనంద స్వరూపంగా తెలుసుకుంటాడో, ఆ వ్యక్తి ఈ శాంతి సుఖాల కోసం, శాంతి ఆనందాల కోసం ఎవరి మీద కూడా ఆధారపడాల్సినటువంటి పని ఏమి లేదు, నిత్య తృప్తో ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు, దేనిని ఆశ్రయించాల్సినటువంటి పని ఏం లేదు, దీనివల్ల నాకు ఆనందం వస్తుంది అనేటటువంటి ఆలోచన ఉండనే ఉండదు, ఈ పని చేస్తే నేను సుఖపడతాను అనేటటువంటి ఆలోచన ఉండనే ఉండదు, ఇదేదో అయిపోతే నాకు శాంతి వస్తుంది అనేటటువంటి ఆలోచన ఉండనే ఉండదు, ఎప్పుడూ ఆనందంగానే ఉండటం అనేది జరుగుతుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని అయిపోయిన తర్వాత నాకు ఆనందం వస్తుంది అనేటటువంటిది ఉండదు, ఆనందంగా ఉండి ఆ పని చేయటం అనేది జరుగుతుంది. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆనందంగా ఉండి ఆ పని చేయటం అనేది జరుగుతుంది. ఇదేదో ఈ పని చేస్తే, ఈ పని అయిపోతే నాకు శాంతిగా ఉంటుంది అన్నది కాదు, శాంతిగా ఉండి
ఆ పని చేయటం అనేది జరుగుతుంది. ఇదేదో తింటే నాకు సంతృప్తిగా ఉంటుంది అన్నది కాదు, సంతృప్తిగా ఉండి అది తినటం అనేది జరుగుతుంది. ఎందుకని, తన స్వరూపమే ఆనంద స్వరూపం కాబట్టి, తన స్వరూపమే శాంత స్వరూపం కాబట్టి, తన స్వరూపమే తృప్తి స్వరూపము కాబట్టి, తన స్వరూపమే సుఖస్వరూపము కాబట్టి, తను ఎప్పుడూ అదే విధంగా ఉంటూ ఈ దేహం ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే, ఆ పని చేస్తే సుఖం వస్తుందేమో, ఆ పని అయిపోతే నాకు శాంతి కలుగుతుందేమో, ఇది సంపాదించుకుంటే నాకు ఆనందం కలుగుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ జ్ఞాని మాత్రం వాటేటితోనూ కూడా సంబంధం లేకుండా నిరాశ్రయ, వాటి మీద ఆధారపడనే ఆధారపడడు. అసలు అవి దేహం ముందుంటే అవన్నీ అలా చేసుకుంటూ పోతూ ఉండటమే తప్ప వాటి వల్ల నాకేదో వస్తుంది అనేటటువంటి ఆలోచన ఉండనే ఉండదు. తాను ఆనంద సముద్రమై ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో కూడినటువంటి ఒక సముద్రంలాగా తాను ఉన్నప్పుడు ఏదో కాస్త ఆ వాన నీరు వచ్చి తనలో చేరితే తనకి లాభము అనేటటువంటి ఆలోచన ఏముంటుంది, ఆ గుంటలోనటువంటి నీరు వచ్చి తనలో కలిస్తే ఏదో ఆనందం వస్తుంది అనేటటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది, అలాంటి ఆలోచనే ఉండనే ఉండదు ఎప్పుడు కూడాను. తనెప్పుడు కూడా పూర్ణమై ఉండటం అన్నది, తనెప్పుడు కూడా నిండుగా ఉండటం అన్నది ఆ విధంగా తను తాను గమనించుకుంటూనే ఉంటాడు. పూర్ణస్వరూపంగా, ఆనంద స్వరూపంగా, నిత్య ఆనంద స్వరూపం, నిత్య శాంత స్వరూపం, నిత్య సుఖస్వరూపంగా ఉండటం అన్నది జరుగుతుంది. ఆ విధంగా ఉండి ఏమవుతున్నప్పుడు కర్మఫల సంగమం, ఆ కర్మల యొక్క ఫలాల పట్ల ఆసక్తి ఏమీ లేదు. ఇకప్పుడు ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని స్వీకరించటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏదొచ్చినా తన ఆనందానికి ఏ భంగము లేదు. అది జరగవచ్చు జరగకపోవచ్చు, నేనెప్పుడు కూడా ఆనంద స్వరూపాన్ని, నేనెప్పుడు పూర్ణస్వరూపాన్ని, నేనెప్పుడు సుఖస్వరూపాన్ని. దేహముంది, కర్మలున్నాయి కాబట్టి చేయాలి. కర్మణ్యభిప్రవృత్తోపి, అప్పుడు ఆ దృష్టి ఏర్పరచుకుని తన కర్మలు చేస్తారట. ఇక్కడ మనందరము కూడా అదే విధంగా చేయాలి. ఏ విధంగా చేయాలి, మన ముందున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఏ విధంగా, త్యక్త్వా కర్మఫలాసంగం, కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా. ఇక్కడ ఆసక్తి లేకుండా అన్నప్పుడు మీరు ఎమ్మటే ఒక ప్రశ్న అడగవచ్చు, ఒక లాభమో ఏదో ఇది జరుగుతుందనో ఒక ఆలోచనతోనే కదా ఏ కర్మ చేసినప్పటికీ కూడా అని మీరు అడగవచ్చు. అవును, అది కరెక్టే. ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా ఇదిగో ఇందుకోసం చేస్తున్నాము అనే ఆలోచనతోనే మొదలవుతూ ఉంటుంది. అయితే ఆ ఆలోచన అది తీవ్రతరం కాకుండా మన ముందున్నటువంటిది మనం శ్రద్ధగా చేసుకు వెళ్ళి ఫలం ఏది వచ్చినప్పటికీ కూడా స్వీకరించే విధంగా మనం ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటిది. ఫలం ఏది వచ్చినప్పటికీ కూడా స్వీకరించే విధంగా మనం ఉన్నామా లేదా అన్నది గమనించుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఇక్కడ చెప్తున్నారేమని, త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సా. నీవు ఆ విధంగా చేసినట్లయితే నీవు ఏమీ చేయని వాడివే అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో కొంచెం తేడా ఉంది, చూద్దాం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, కర్మణ్యకర్మయ పశ్యేద్ అకర్మణి చకర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. నువ్వు జ్ఞానదృష్టితో ఉంటే
సయుక్త కృష్ణ కర్మకృత్తు నువ్వు అన్ని పనులు చేసినవాడివి అని చెప్పారు. కర్మలు అకర్మను అకర్మలు కర్మను గనుక నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు అన్ని పనులు చేసినవాడివి అని చెప్పారు. ఇక్కడేమంటున్నారంటే నీవు కర్మఫలంతో సంగమం లేకుండా నీవు వాటి మీద ఆధారపడకుండా నిత్యతృప్తుడవై ఉన్నట్లయితే నైవ కించిత్ కరోమితి నువ్వు ఏం చేయని వాడివి అవుతావు అని చెప్తున్నారు అన్నమాట. అక్కడేమో అన్ని కర్మలు చేసిన వాడివి అన్నారు, ఇక్కడేమో ఏ కర్మలు చేయని వాడివి అవుతావు అన్నారు అన్నమాట. ఏమిటి దీని అర్థం అంటే, అక్కడ ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా, నీవు మోక్షం పొందటానికి ఇక్కడ కొంతమంది ఏమో కర్మలు చేయమంటారు, కొంతమంది ఏమో మానమంటారు, సన్యాసం తీసుకోమంటారు. ఇది నిజానికి ఏది కర్మ ఏది అకర్మ ఏది వికర్మ ఇది తెలుసుకోవటం అనేది చాలా కష్టంగానే ఉంది. అయితే నీవు ఇప్పుడు ఏది చేయాలి అది చేయాలా ఇది చేయాలా అనేటటువంటి ఒక సందిగ్ధంలో నువ్వు ఉండాల్సిన పని ఏం లేదు. నిన్ను నువ్వు తెలుసుకుని కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసినట్లయితే నువ్వు చూసినట్లయితే నీవు ఈ కర్మలన్నీ చేసినటువంటి వాళ్ళు ఏ ఫలితం పొందుతారని నువ్వు అనుకుంటున్నావో ఆ ఫలితం అన్నీ నువ్వు పొందుతావు, కాబట్టి నువ్వు ఆ కర్మలన్నీ చేసిన వాడివే అవుతావు అన్నది మనకు చెప్తున్నారు అన్నమాట. అంటే అది చేయమని కాదు అలా అని కాదు, నీకు అంతటి ఫలితం వస్తుంది అనేటటువంటిది అక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ ఇది ఎందుకోసం చెప్తున్నారంటే, కర్మలే మనల్ని కర్మబంధంలో పడవేస్తున్నాయి కాబట్టి నీవు ఈ దృష్టితో నువ్వు కర్మ చేసినట్లయితే నీ శాంతి ఆనందాల కోసమని వాటిని ఆశ్రయించకుండా నీ స్వరూపము నిజానికి సుఖస్వరూపము ఆనందస్వరూపము తృప్తి స్వరూపము కాబట్టి నిన్ను నీవు చూసుకుంటూ నిరంతరము కూడా స్వరూపత నీవు తృప్తిగా ఉండి ఆ కర్మలు నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే నీవు ఏది చేయని వాడివే అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, సుఖస్వరూపంగా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటావు, ఆనందస్వరూపంగా నిన్ను నువ్వు తలుసుకుంటూ ఉంటావు. ఎప్పుడైతే ఆనందస్వరూపంగా నిన్ను నువ్వు తలుసుకుంటూ ఉన్నావో ఈ దేహానికి నేను ద్రష్టను అనేటటువంటి భావన నీకు స్థిరపడుతూ ఆ విధంగా దేహాన్ని నువ్వు వేరుగా చూడగలుగుతావు. అదే గమనిక అంటే, అదే ఎరుక అంటే. అలాంటి ఎరుక అనేది నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేహం వేరుగా నువ్వు చూడగలుగుతావు. ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది, నేనేం చేయటం లేదు, నైవ కించిత్ కరోమి, నేనేం చేయటం లేదు అనేటటువంటిది నీకు ఆ భావన ఏర్పడుతూ ఉంటుంది. చేసేదాన్ని వేరుగా నువ్వు చూడగలుగుతావు, చేయని నిన్ను నువ్వు ఆనందస్వరూపంగా చూసుకుంటూ ఉండగలుగుతావు. ఇది చేయాలన్నమాట. ఇది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో మన తండ్రి చెప్తున్నటువంటి విషయం. తర్వాత నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశి అంటే ఏమిటి, ఇక్కడ దేన్ని పట్ల కూడా నువ్వు ఆశపడవద్దు, దేని పట్ల కూడా ఆశపడవద్దు అంటున్నారు. మనకి చాలా విషయాల పట్ల ఆశ ఉంటుంది, ఇది అలా జరిగితే బాగుండు ఇలా జరిగితే బాగుండు అని మనం చాలా విషయాల గురించి అనుకుంటూ ఉంటాం. నీ ముందున్నది ఏదో నువ్వు చెయ్యి, ఏది వస్తుందో అది నీ చేతిలో లేదు, ఏది నీవు పొందాలో అది నిజానికి నీ చేతిలో లేదు అన్నది నీకు తెలుస్తూ ఉంటుంది. నీవు ఒక ఫలితాన్ని నువ్వు పొందాలి అనుకున్నప్పుడు దానికి అనేక కారణాలు ఉన్నాయి, కేవలము నీ ఒక్కడి వల్లే నీవు ఫలితం పొందటం అన్నది కాదు, అనేక ఫలితాలు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. నువ్వు ఒక ఫలితం పొందాలి అనుకున్నప్పుడు, నువ్వు కోరుకున్నది నువ్వు పొందాలి అనుకున్నప్పుడు కేవలము నువ్వు చేసేటటువంటి కృషి ఒక్కటే సరిపోదు, దానికి తోడు
అనేక కారణాలు బాహ్యమైనటువంటి కారణాలు కూడా అనేకం ఉన్నాయి ఇది నీకు తెలుసు దీన్ని అర్థం చేసుకొని నీ ముందున్నటువంటి పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు ఫలితం పట్ల ఎక్కువ ఆశ పడబాకు అది కావాలి అనేటటువంటి దాంతో మొదలు పెడతావు మొదలు పెట్టేటప్పుడు ఎవరైనా అంతే ఆ తర్వాత నీ దృష్టి అంతా కూడా దేని మీద లగ్నం అవ్వాలి అంటే నీ మీద లగ్నం అయ్యేలాగా చేసుకుని ఈ దేహం శ్రద్ధగా ఆ పని చేసేలాగా ఉన్నట్లయితే ఏ ఫలితం వస్తే ఆ ఫలితాన్ని నువ్వు స్వీకరించాల్సి ఉంది ఇది మనకు శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయం నుంచే చెబుతున్నారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలిషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అనేటటువంటిది మనకు 2వ అధ్యాయం నుండే మన తండ్రి చెబుతున్నారు ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇలా ఉండాలి అంటే నిరాశీర్యత చిత్తాత్మ యత చిత్తాత్మ అంట అంటే ఏంటి ఈ అహంకారాన్ని నీవు జయించాలి అహంకారాన్ని జయించటం అంటే ఏంటి అహం ఆకారం నేను ఈ దేహము అని నువ్వు అనుకుంటున్నావు ఈ భావన పోగొట్టుకోవాలి పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నిరాశీ అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉందో అది నీకు నువ్వు ఆచరణలో పెట్టడానికి కుదురుతుంది దేహం నేను అనుకున్నప్పుడు అహంకారం అహంకారంతో పాటే మమకారం అనేది ఉంటుంది ఎప్పుడైతే ఈ అహంకారం మమకారాలు ఉన్నాయో అక్కడ రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషాలతో పాటే కామక్రోధాలు ఉంటాయి వాటితో పాటే కర్మలు ఉంటాయి వాటితో పాటే కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి వాటితో పాటే జన్మలు ఉంటాయి కాబట్టి ఇంత కథకు కూడా మూలమైనటువంటి అహంకారం నేను ఈ దేహము అనేటటువంటి అహం ఆకారం నేను ఈ దేహము అనుకునేటటువంటి ఈ భావన ఏదైతే ఉందో దీన్ని నీవు జయించాలి నేను ఈ దేహం కాదు నేను ఆత్మస్వరూపాన్ని నేను ఈ ఆకారం కానే కాదు నేను ఆత్మస్వరూపాన్ని యత చిత్తాత్మ ఇది తర్వాత త్యక్త్వా సర్వపరిగ్రహ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము అన్నీ పోగేసుకుంటున్నాం పరిగ్రహం అంటే అన్నీ కూడా పోగేసుకుంటూ ఉంటాం అన్నమాట పనికి మాలిన చెత్త దగ్గర నుంచి అన్నీ కూడా ఎందుకైనా మంచిది పోగేసుకుంటూ ఉండటం అనేటటువంటిది మనిషికి ఉన్నటువంటి పెద్ద జబ్బట మిగతా జంతువులు ఎక్కువగా అంత పోగేసుకోవు ఈ చీమలు అలాంటివి చూస్తే మాత్రం కాస్త ఏదో తెచ్చుకుని వర్షాకాలం కోసం కాస్త పోగేసుకుంటే ఇవి అని చెప్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం మాటలు కానీ మనిషి మాత్రం ఆశకు అద్దు లేనంతగా పోగేసుకుంటూ ఉంటాడు ఇక పోగేసుకోవటం అన్నది ఎలా తయారవుతుంది అంటే వ్యసనంలాగా తయారవుతుంది ఇంకా మనిషి దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుందంటే పోగేసుకోవటం మీదే ఉంటుందన్నమాట డబ్బు లేకపోతే ఆభరణాలు లేకపోతే సంపదో మిగిలిన అనేక విషయాలు కూడా పోగు చేసుకుంటూనే ఉంటారు ఇవన్నీ కూడా నీకు ఏమవుతాయి లోపల అలజడి ఆందోళన అశాంతి బాధ భయము కలిగిస్తూ ఉంటాయి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆసక్తి నీ పాటికి నువ్వు కూర్చుని నీ ధ్యానము నీ జపము లేదా భగవద్గీత పఠనము ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అలా ఉండదు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా పోగేసుకోవటమే అవుతుంది దాంతో ఏమవుతుంది అనేక విషయాల మీదకు మనస్సు వెళుతూ ఉంటుంది అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా అందరికీ అనుభవమైన విషయాలే కొత్తవేమి కాదు ఇక్కడేమంటున్నారు ఎవరైతే జ్ఞానంతో ఉంటారో ఎవరైతే తన్ను తాను చూసుకుంటూ ఉంటారో తన గురించి స్మరించుకుంటూ
తనను తాను ఆత్మస్వరూపంగా చూసుకుంటూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట తక్త్వా సర్వ పరిగ్రహ ఈ పోగేసుకున్న ఏవైతే ఉన్నాయో ఈ చెత్త ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తారట ఇక పోగేసుకోవటం అన్నది లేదు పోగేసుకున్న దాన్ని వదిలించుకోవాలి వదిలించుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఖాళీ లేదు లోపల దేనికి ఖాళీ లేదు మనల్ని మనం స్మరించుకోవటానికి ఖాళీ లేదు భక్తులము అనే వాళ్ళకు కూడాను భగవంతుణ్ణి స్మరించుకోవటానికి ఖాళీ లేదు సమయం లేదు మరి దేనికి సమయం ఉంది పోగేసుకోవటానికి సమయం ఉంది ఎన్నో విషయాలు లోపల పోగొడుతూ ఉంటాయి బయట కూడా ఏమవుతుంది ఇంట్లో కూడా అనేక వస్తువులు పోగొడుతూ ఉంటాయి ఒకరోజుకు చూస్తే ఎలా ఉంటుందంటే అబ్బా అసలు మన ఉండటానికే ఖాళీ లేకుండా ఉందే ఈ ఇల్లు అని అనిపించేలాగా పోగేసుకుంటూ ఉంటారు అన్నమాట మనసులోనేమో విషయాలు పోగేసుకుంటూ ఉంటారు ఇంట్లోనేమో వస్తువులు పోగేసుకుంటూ ఉంటారు అలాగే ఆస్తులు పోగేసుకుంటూ ఉంటారు ఇక చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి సంబంధాలు పోగేసుకుంటూ ఉంటారు స్నేహాలు పోగేసుకుంటూ ఉంటారు ఇదంతా పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మోతబరువు అవుతూ ఉంటుంది వదిలించుకోవటం అన్నది కష్టం పోగేసుకుంటామే ఒక రకంగా తేలిక పోగేసుకున్న తర్వాత వదిలించుకోవటం అన్నది చాలా కష్టము అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు తక్త్వా సర్వ పరిగ్రహ పోగేసుకోవటం అనేది ఆపు ఇప్పుడు దాకా చెత్త ఏదైతే నువ్వు పోగేసుకున్నావో వాటన్నిటినీ వదిలిపెట్టు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం పోగేసుకోకుండా ఏం చేయాలి దిగులు పడవద్దు శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కెల్బిషం ఈ శరీరం దాని ముందున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అది చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఎక్కువ దాన్ని ఇబ్బంది పెట్టి హింసకు గురి చేయబాక ఆ విధంగా నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే అహంకారాన్ని జయించి నేను ఆత్మస్వరూపాన్ని అని నీవు దృఢమైనటువంటి నిశ్చయం బుద్ధిలో ఏర్పరచుకుని నిరంతరము కూడా ఆ దృష్టితో ఉండి చిత్తంలోకి ఏ విషయాలు కూడా రాకుండా వాటన్నిటినీ కూడా వదిలిపెట్టి ఖాళీ చేసుకుని ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది అనే దృష్టి నువ్వు ఏర్పరచుకుని ఉన్నప్పుడు కుర్వన్నాప్నోతి కిల్బిషం ఈ కర్మఫలాల ఫలితం ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి నువ్వు బయటపడతావు ఇక్కడ కిల్బిషం అన్నారు కిల్బిషం అంటే పాపము ఏది పాపము అనబడుతుంది కర్మల యొక్క ఫలమే పాపము అనబడుతుంది పాపం అంటే ఏమనుకున్నావు అసలు అయ్యో పాపం అంటారు ఏది పాపము అనబడుతుంది అంటే అజ్ఞానం వల్ల నేను దేహము అనుకుంటూ ఈ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ఫలము ఏదైతే ఉందో ఆ ఫలమే పాపము అనబడుతుంది అవిద్య కామము కర్మ దాని యొక్క ఫలము వీటిని పాపము అనేటటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటిది అవిద్య అంటే ఏంటి అజ్ఞానం అన్నమాట అంటే నేను దేహమే అనుకోవటం నేను దేహము అనుకున్న వాడికి పాపము తప్పదు ఎందుకని నేను దేహము అనుకుని దేహంగానే నేను ఇదిగో నాకు ఇది కావాలి అని అంటున్నాడు అవిద్య కామము నాకు ఇది కావాలి ఎవరికి కావాలి నాకు కావాలి ఎవరికి నాకు దేహంగా నాకు కావాలి కావాలి అంటే ఇదిగో ఈ పని చేయాలి ఆ పని నేను చేస్తున్నాను నేను అంటే ఎవరు నేను దేహమే అనుకుంటూ నేను చేస్తున్నాను దానివల్ల ఏమొస్తుంది ఇదిగో ఆ ఫలం వస్తుంది అసలు ఆ ఫలం కోసమే నేను చేస్తున్నాను ఇప్పుడు ఏమైంది దానివల్ల ఏదో ఒక ఫలం అన్నది వస్తుంది ఆ ఫలం రావటం అనే దానికి నువ్వు ఆ ఫలాన్ని అనుభవించాలి కాబట్టి నీవు మరలా జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఈ అవిద్య కామము కర్మ దాని యొక్క ఫలము
ఆపై ఆ ఫలాన్ని అనుభవించటానికి జన్మలు వీటన్నిటినీ కలిపి పాపము అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, నిరాశీర్యత చిత్తాత్మ, వీటికి నువ్వు ఆశపడకుండా, ఈ కర్మ ఫలాలకు నువ్వు ఆశపడకుండా, యత చిత్తాత్మ, అహంకారాన్ని జయించి, నేను ఈ దేహము అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని జయించి, ఈ భావాన్ని పెంచటానికి ఉపయోగపడేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వదిలిపెట్టి, త్యక్త్వా సర్వపరిగ్రహ, నువ్వు పోగేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అపోగేసుకున్నటువంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన పెరుగుతూ అహంకారాన్ని ఇంకా బలపరుస్తూ ఆ అహంకారంతో పాటు అహంకార భావనతో, నేను దేహం అనే భావనతోనే నువ్వు కర్మలు చేసేలాగా చేస్తూ, ఆ తృష్ణ పెరిగేలాగా చేస్తూ, ఆపై ఆ ఫలాలు నువ్వు పొందటానికి నిన్ను జనన మరణ చక్రంలోకి నెట్టుతూ ఉంటుంది. కాబట్టి త్యక్త్వా సర్వపరిగ్రహ, వాటన్నిటినీ వదిలిపెట్టు. శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కెల్బిషం, నీవు ఈ విధంగా ఉన్నట్లయితే నీకు ఆ పాపం అన్నది అంటదు. నిరాశి యత చిత్తాత్మ త్యక్త్వా సర్వపరిగ్రహ, మూడే విషయాలు, ముచ్చటగా మూడు విషయాలు. ఫలాల పట్ల ఆశ చెందకు, దేహం ముందున్నది చేసుకుంటూ వెళుతుంది, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు చూసేవాడివే, నువ్వు గమనించేవాడివే, నువ్వు ద్రష్టవే, నువ్వు చూస్తూ ఉండు. నువ్వు చూస్తూ ఉంటే ఏమవుతుంది, అహంకారాన్ని జయించిన వాడివి అవుతావు. అహంకారం అంటే ఏంటి, అదే అత చిత్తాత్మ అంటే ఏంటి, ఈ దేహము నేను అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని నువ్వు జయించిన వాడివి అవుతావు. అలాగే నువ్వు పోగేసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు దాకా రకరకాలైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, అటు ఆధ్యాత్మిక పరంగానూ ఉన్నాయి, ఇటు దేహపరంగా ఉన్నాయి, సామాజిక పరంగానూ ఉన్నాయి, దేవుడు పరంగా ఉన్నాయి, ఇలా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా వదిలిపెట్టు. అలాగే రకరకాలైనటువంటి వస్తువులన్నీ కూడా సేకరించి పెట్టుకోవాలి అనేటటువంటిది ఏదైతే ఉందో, అలాగే ఎంతో సంపద పెంచుకోవాలి, పోగేసుకోవాలి అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ పోగేసుకోవటము అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వదిలిపెట్టు. ఆశపడబాకు, అహంకారాన్ని జయించు, పోగేసుకోవటం అనే దాన్ని వదిలిపెట్టు. ఈ మూడు చెయ్యి. ఈ మూడు చేసినట్లయితే కుర్వన్నాప్నోతి కిల్బిషం, నీకు ఇక ఏ పాపము అంటదు. పాపం అంటకుండా ఉండాలంటే ఇదిగో ఇది పని చేయాలి. ఓ నదిలో మునిగి స్నానం చేసినంత మాత్రాన మన పాపాలు పోవు. అసలు పాపం అంటే ఏమిటో తెలుసుకుని ఆ పాపానికి మూలమైనటువంటి అజ్ఞానం అన్నదాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడు జ్ఞానదృష్టితో ఉండాలి, ఉన్నప్పుడు పాపం నుండి నీవు బయటపడటానికి వీలవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. యదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమ సిద్ధావసిద్ధౌచ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛ లాభ సంతుష్ట ద్వంద్వాతీత, ఈ అదృచ్ఛ లాభ సంతుష్టు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది నిజానికి చాలా గొప్ప విషయం అన్నమాట. ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు సంతృప్తిగా ఉండాలి. ఏది వచ్చినప్పటికీ సంతృప్తిగా ఉండటం అన్నది కాదు, అసలు ముందే నువ్వు సంతృప్తిగా ఉండాలి అంతే. ముందే నీవు సంతృప్తిగా ఉండాలి, ఎందుకని నీ స్వరూపమే తృప్తి స్వరూపము కాబట్టి, నీ స్వరూపమే సుఖస్వరూపము కాబట్టి ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు సంతృప్తిగా ముందే ఉన్నావు. అది వచ్చినా కూడా
ఆ సంతృప్తి అనేటటువంటిది చెదరకూడదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. యదృచ్ఛ లాభ సంతుష్టో, ఏదొచ్చినా నేను సంతోషంగా ఉంటాను. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది నువ్వు ముందు నుంచి ఉంటేనే సాధ్యమవుతుంది. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ముందు నుంచి కూడా సంతృప్తిగా సంతోషంగా శాంతిగా ఆనందంగా ఉంటూ ఉంటేనే అప్పుడు ఏదొచ్చినా నువ్వు అలాగే ఉండగలుగుతావు. అసలు ముందే లేదనుకో, నువ్వు ముందే లేనప్పుడు ఏదో ఇప్పుడు వచ్చింది, నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు భగవద్గీత చెప్పింది కదా, నేను సంతోషంగా ఉండాలి అని. అప్పుడప్పుడు సంతోషాన్ని నువ్వు తెచ్చుకుంటే ఇది సరైంది కాదు. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు అప్పుడు గబాల్న? అప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానంటే ఏమొస్తుంది ఏమొస్తుంది, లాభం వస్తుందా నష్టం వస్తుందా, మనం అనుకున్న జరుగుతుందా జరగటం లేదా, ఎప్పుడు జరుగుతుంది ఎంతసేపటికి జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఆలోచించటం కాదు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. పని చేసావు, ప్రయత్నం చేసావు, ప్రయత్నం చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి. అది కూడా ఎలా చేయాలి? ఆనందంగా ఉండి పనిచేయాలి, సంతృప్తిగా ఉండి పనిచేయాలి. నీ స్వరూపం అది, నీ స్వభావము ఆనంద స్వభావము, సుఖస్వరూపము నువ్వు. కాబట్టి ఆ విధంగా ఉండి పనిచేయాలి. ఆ విధంగా ఉండి పనిచేస్తే ఏది వచ్చినప్పటికీ కూడా నీవు ఆనందంగానే దాన్ని స్వీకరించడానికి కుదురుతుంది. ఇది చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, అది వచ్చినప్పుడు కూడా మేము మమ్మల్ని మేము గుర్తు చేసుకున్నామండి, గుర్తు చేసుకుని అలాగ ఉన్నాము. సరే, గుర్తు చేసుకుని నువ్వు అలా ఉన్నాను అంటే నిజానికి అది చాలా గొప్ప విషయమే. చాలామంది కన్నా చాలా చాలా చాలామంది కన్నా కూడా గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయమే. అయితే అప్పుడప్పుడు నిన్ను నువ్వు గుర్తు చేసుకోవటం అన్నది కాదు, ఎప్పుడు నువ్వు అలాగే ఉండాలి. అది అప్పుడు దుఃఖం వస్తుంది, ఈ దుఃఖం అన్నది మనల్ని అంటకుండా ఉండాలి అని. అప్పుడు నిన్ను గుర్తు చేసుకోవటం కాకుండా నీవు ఎప్పుడు ఆనంద స్వరూపమే అనేది నీకు బుద్ధిలో స్థిరపడి ఉంది కాబట్టి ఆనందంగా ఉండి పనిచేయి. ఆనందంగానే ఉండు, ఉన్నప్పుడు ఏది వస్తుందో దాన్ని స్వీకరించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ద్వంద్వాతీతో, ఈ ద్వంద్వాలకు నీవు అతీతంగా మారాలి అంటున్నారు. ఏ ఈ ద్వంద్వాలు? మనకి శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే చెప్పారన్నమాట. 2వ మన తండ్రి చెప్పారు 38వ శ్లోకంలో, సుఖ దుఃఖే సమీకృత్వ లాభ లాభ ఉజయా జయౌ తతో యుద్ధాయ విజస్వ నైవం పాపం అవాప్ససి. పాపం అన్న మాట మళ్ళీ అక్కడ కూడా మాట్లాడారు, ముందే మాట్లాడారన్నమాట. పాపం అంటదు, ఎప్పుడు నీకు పాపం అంటదు? పాపం అంటే ఏం చెప్పుకున్నావు ఇప్పుడు? కర్మఫలాలే పాపము అనబడుతున్నాయి ఇక్కడ. అజ్ఞానంతో నువ్వు ఉన్నప్పుడు, అజ్ఞాన దృష్టితో కర్మలు చేసినప్పుడు నీవు పొందేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అదే పాపము అనబడుతుంది ఇక్కడ. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నారు? సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ విజ్యస్వ నైవం పాపమవాప్ససి. యుద్ధం చెయ్యి నువ్వు. ఏ విధంగా యుద్ధం చెయ్యి? ఆ ఫలాల వైపు నీ మనస్సు లాగుతూ ఉంటే, మళ్ళా దేహభావనలోకి నువ్వు వెళుతూ ఉంటే, ఆ అజ్ఞానం అనేటటువంటిది ఆవరించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ అజ్ఞానంతో యుద్ధం చెయ్యి. అజ్ఞానంతో యుద్ధం చేసి నీవు నీవుగా, నిన్ను నీవు స్మరించుకుంటూ నీవు నీవుగా నీవు నీవుగా ఉండాలి. ఇవి ఏ వచ్చినా కానీ సుఖమవ్వచ్చు, దుఃఖమవ్వచ్చు, జయమవ్వచ్చు, అపజయం అవ్వచ్చు,
ఈ ద్వంద్వాలలో ఏది వచ్చినప్పటికీ కూడా ఆగమ అపాయనో అనిత్య అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనస్సులో కూడా సుఖ దుఃఖాలు అన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ ఈ లాభ నష్టాలు అనేటటువంటివి జయాపజయాలు అనేటటువంటివి అనేక కారణాల మీద ఆధారపడి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి నేను ఆనంద స్వరూపమై ఉన్నాను వీటికి శలించేవాడిని కాదు నేను మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత వీటికి నేను చలించేటటువంటి వాడిని కానే కాదు నేనెప్పుడూ కూడా ఆనంద స్వరూపమే నేనెప్పుడూ కూడా సుఖస్వరూపమే నేనెప్పుడూ కూడా నేను నేనుగా ఉండేవాడినే అంతే నేనెప్పుడూ నేను నేనుగా ఉండేటటువంటి వాడినే అదృచ్ఛ లాభ సంతుష్టో ఏదైనా వచ్చిందనుకో వచ్చినప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను పోయినప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను సమసిద్ధావసిద్ధౌ ఒక్కోసారి సిద్ధించినా ఒక్కోసారి సిద్ధించకపోయినా సిద్ధించినప్పుడు అంటే నేను అనుకున్నది జరిగినప్పుడు పొంగిపోవటమో అది జరిగినప్పుడు కుంగిపోవటమో అలాంటిది ఏది లేనే లేదు అలాంటిది ఏది కూడా లేనే లేదు జయమైనా ఆహా వచ్చిందా సరే అపజయమైనా ఆహా వచ్చిందా సరే ఏదైనప్పటికీ కూడా నేను నా స్థితిలోనే ఉన్నాను ఆనంద స్వరూపంగానే శాంత స్వరూపంగానే ఉన్నాను అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట ఒప్పుకోవటం ఏది మన ముందుకు వస్తే దాన్ని గురించి మనం బాధపడకుండా మనం ఒప్పుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు ఎమ్మటే శాంతి కలుగుతుంది దేనికి సంబంధమైన శాంతి అది మనకు సంబంధమైన శాంతి అది ఆ విషయం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అది బాధ కలిగించే విషయమైనప్పటికీ కూడా ఇది రావాలి వచ్చింది అని మనం అనుకుంటే వెంటనే మనకు శాంతిగా ఉంటుందన్నమాట అప్పుడు అక్కడ ఏం చేయాలో అది చేయాలి అంతేగాని అశాంతితో అలజడితో ఆందోళనతో బాధతో భయంతో పీక్కుంటూ పీక్కుంటూ ఇప్పుడు నేనేం చేయాలి అని కాళ్ళు చేతులు ఆడటం లేదు అనుకుంటూ వాళ్ళని వీళ్ళని తిట్టుతూ దీనికి అసలు కారణం వాళ్ళే అని ఎవరి మీదో నెపమేస్తూ అలా నువ్వు ఉన్నప్పుడు అది సరైనటువంటిది కానే కాదు ఏ పరిస్థితి నీ ముందుకు వచ్చినప్పటికీ కూడా దాన్ని నీవు సంతోషంగా స్వీకరించటమే నీ స్వరూపమే అది అని మరలా మరొక్క మారు నేను అలాగే ఉంటాను అని నిన్ను ఆ విధంగానే ఏ పరిస్థితుల్లోనైనా సరే నిన్ను ఆ విధంగానే నువ్వు చూసుకోవటం అనేటటువంటిది నీవు చేయగలుగుతావు ఎప్పుడు చేయగలుగుతావు నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నీవు నీవుగా ఉంటున్నప్పుడు ఇది నిజానికి చాలా గొప్ప విషయం చాలామంది ఏంటంటే ఇక్కడ సక్సెస్ అంటారు విజయం నువ్వు ఏదో ఒక విషయంలో విజయం సాధించితే నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్తారన్నమాట దానికి రకరకాలుగా అనేక ప్రయత్నాలు చేసుకుంటుంటారు ఎన్నో విధాలుగా ఎన్నో విషయాల్లో ఎందరో ప్రయత్నం చేసి మేమనుకున్నది సాధించాము అంటారు అలా సాధించిన వాళ్ళని చూసి వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటారు అన్నమాట ఈ ప్రపంచంలో అందరూ అలాగే అంటారు వాళ్ళని సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటారు అన్నమాట అలా సక్సెస్ సాధించటానికి రకరకాల మార్గాలు చెప్తూ ఉంటారు ఇదిగో నువ్వు ఇలా చేసినట్లయితే నువ్వు సక్సెస్ పొందుతావు ఇలా ఆలోచించినట్లయితే నువ్వు విజయం సాధిస్తావు అని దానికి ఎన్నో సూత్రాలు చెప్తూ ఉంటారన్నమాట
కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే నీవు ఒకటి ఏదో సాధించటం ఏదైతే ఉందో అది సక్సెస్ కాదు అది సక్సెస్ కాదు నీవు ఒకవేళ అది సాధించకపోయినట్లయితే నీవు అది సాధించలేకపోయినట్లయితే అప్పుడు నీవు స్వరూపత నీ ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని కోల్పోకుండా సమస్థితిలో ఉన్నట్లయితే అది సక్సెస్ అని చెప్తున్నాను ఇది భారతీయ మహర్షులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విషయం అన్నమాట ఒక దానిలో సక్సెస్ పొందటం అంటే అది సక్సెస్ కాదు దాన్ని మించినటువంటిది ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ కూడా నీవు సమస్థితిలో ఉండి దాన్ని తీసుకోగలిగితే ఫెయిల్యూర్ని కూడా నీవు ఆనందంగానే స్వీకరించగలిగితే ఫెయిల్యూర్ కూడా నువ్వు శాంతిగానే తీసుకోగలిగితే ఫెయిల్యూర్లో కూడా నీ ముఖాన అదే విధమైనటువంటి చిరునవ్వు చెదరకుండా ఉండేలాగా ఉంచుకోగలిగితే ఫెయిల్యూర్లో కూడా లోపల ఏ అశాంతి లేకుండా శాంతిగా నువ్వు ఉండగలిగితే అది నిజానికి సక్సెస్ అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది అన్నమాట ఇది నిజానికి ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట కేవలము ఒకటి సాధించటం అనేది కాదు ఇవాళ సాధించావు నువ్వు ఏదో నువ్వు అనుకున్నది నువ్వు పొందావు నేను సక్సెస్ పొందాను అంటున్నావు బాగానే ఉంది జీవితంలో ఎప్పుడు ఇలాగ ఉండవు కదా అనేక మంది నిన్ను గొప్పగా పొగుడుతూ ఉండవచ్చు కూడాను ప్రపంచమంతా కూడా జేజేలు పలుకుతూ ఉండవచ్చు కూడాను బాగానే ఉంది నువ్వు కూడా బోల్డంత ఆనందపడిపోయావు మరలా తర్వాత నీవు సక్సెస్ పొందుతావు అనేటటువంటి నమ్మకం ఏదైనా ఉందా ఇక్కడ ఈరోజు చూడండి మనం పేపర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఈ ఆటలు ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు విజయం పొందారు అని చెప్పేసి వాళ్ళని అందరూ కూడా నెత్తిన పెట్టుకుని పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత ఇంకో సంవత్సరానికో 6 నెలలకో మరలా వాళ్ళు ఆటలాడినప్పుడు వాళ్ళు ఏది పొందాలో అది పొందనప్పుడు ఏమంటారు ఎవరైతే పొగిడారో వాళ్ళే వాళ్ళను అనేక రీతులుగా విమర్శిస్తూ ఉంటారు ఒకసారి ఏమో ఆకాశానికి ఎత్తేస్తారు ఒక్కోసారి ఏమో అద పాతాళానికి తొక్కేస్తూ ఉంటారు భగవద్గీత ఏమంటుందంటే అది కాదు సక్సెస్ అంటుంది అలాంటి పరిస్థితులు నీకు వస్తాయి ఒక్కొక్కసారి నువ్వు సాధించుతావు సాధించినప్పుడు ఈ లోకమంతా కూడా నిన్ను ఆకాశానికి ఎత్తి పొగుడుతూ ఉంటుంది నీవు గనక అదే సక్సెస్ అని నీవు అనుకున్నట్లయితే నాణానికి ఇంకొక వైపు ఉంది అదేమిటి మరోసారి నువ్వు అనుకున్నది సాధించలేవు ఈ లోకమంతా కూడా నిన్ను ఏది నువ్వు సాధిస్తావో అని అనుకుంటుందో అది నీవు సాధించినప్పుడు లోకమంతా కూడా నిన్ను అనేక రీతుల అనేక అవమానాలకు గురి చేస్తూనే ఉంటుంది ఏది సక్సెస్ ఇది అందుకని చెప్తున్నారు మన తండ్రి సక్సెస్ అంటే విజయము అంటే ఏది అంటే ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు స్వీకరించే విధంగా నువ్వు ఉన్నావా లేదా అదే విజయము అపజయమే వచ్చినా సరే నువ్వు సమస్థితిలో ఉండాలి ఎందుకని అది ఎప్పుడు సాధ్యమవుతుంది నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది నిన్ను నీవు తెలుసుకుని నిరంతరము కూడా నీవు నీవుగా ఉంటూ
ఆ సంస్కారం లోపల స్థిరపడేలాగా చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి విజయాన్ని నీవు పొందినవాడు అవుతావు. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్పుడు ఇక్కడ నిన్ను ఏ కర్మలు కూడా ఏ విధంగానూ కూడా బంధించవు, ఏ కర్మలు కూడా నిన్ను ఏ విధంగానూ కూడా బంధించవు. కర్మబంధం అనేది నీకు లేనే లేదు. ఎందుకని? నువ్వు చేసేవాడివే కాదు. నైవ కించిత్ కరోతి సా, నువ్వు చేసేవాడివి కానే కాదు. కాబట్టి నీకు ఆ కర్మఫలం అనేది లేనే లేదు. ఈ దృష్టి ఏర్పరచుకోమని మన తండ్రి మనకు ఇక్కడ చెప్తున్నారు. అలాగే తర్వాత శ్లోకం చూసినట్లయితే, గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇక్కడ ఒక నాలుగు విషయాలు. గత సంగస్య, ఈ సంగమాన్ని వదిలిపెట్టు అంటున్నారు. దేంతో సంగమం? దేహంతో సంగమం, విషయాలతో సంగమం, కర్మఫలంతో సంగమం, అన్నిటితోనూ సంగమమే. ఈ సంగమాన్ని వదిలిపెట్టు. నువ్వు దేంతో దేంతో సంగమిస్తున్నావో దేని పట్ల నువ్వు ఆసక్తి ఏర్పరచుకుంటున్నావో వాటన్నిటికీ కూడా నీవు ద్రష్టవై ఉన్నావు. ఇది గుర్తు చేసుకో. ఈ దృశ్యాలకు నీవు ద్రష్టవై ఉన్నావు. నీ మనసులో కదలాడేటటువంటి ఆలోచనలకు కూడా నీవు సాక్షివై ఉన్నావు. నీవు నిరాకారమై ఉన్నావు. మర్చిపోయావా? గుర్తు తెచ్చుకో. నువ్వు వీటితో కలిసేటటువంటి వాడివి కాదు, వీటితో సంగమించేటటువంటి వాడివి కానే కాదు. ఇవి నీకు వేరుగా ఉన్నాయి. వీటి పట్ల నీకు ఆసక్తి ఉండాల్సినటువంటి అవసరం లేనే లేదు. కాబట్టి వీటితో సంగమం లేకుండా అసంగుడవైనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండు. ఇవి నీకు వేరుగా ఉన్నాయి. ఇవి వేరు, నీవు వేరు. నీవు నిరాకార ఆత్మస్వరూపానివి, నీవు సచ్చిత్ ఆనంద స్వరూపానివి, నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీవు అసంగుడవై ఉన్నావు అని అసంగుడవైనటువంటి నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. గత సంగస్య, ఇప్పుడు నువ్వేమయ్యావు? దీంతో ఎప్పుడైతే నువ్వు సంగమాన్ని పోగొట్టుకున్నావో, పోగొట్టుకోవటము అంటే నాకు అసలు దీంతో సంగమమే లేదు, నేను నిరాకారమై ఉన్నాను, దీనికి నేను ద్రష్టనై ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇదంతా మారేటటువంటిదే, పోయేటటువంటిదే, ఇదంతా అశాశ్వతమైనటువంటిదే, అనిత్యమైనటువంటిదే, ఈ అనిత్యమైనటువంటి దాని పట్ల ఆసక్తి పెంచుకొని అది ఇలాగే జరగాలి, ఇదే ఫలితం రావాలని ఆశిస్తూ ఆ కర్మఫలాల గురించి చింతన చేస్తూ ఉండటం వల్ల ఏ ప్రయోజనము లేదు, అది దుఃఖం తప్ప అని తెలుసుకుని నీవు నీవుగా ఉంటూ ఉన్నప్పుడు నీకు ఒకటి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నేను ముక్తుడనే అని తెలుస్తుంది. నేను అసలు బంధంలో లేను. ఇప్పుడు కొత్తగా నేనేదో బంధం నుండి విముక్తుడని అవ్వటం అన్నది కాదు,
ఇప్పుడు వరకు నేను అలా అనుకున్నాను నాకు ముక్తి కలుగుతుంది అని నేను అనుకున్నాను కానీ అది సరైంది కాదు నేను ఎప్పుడు కూడా ముక్తుడనే అజ్ఞానం వల్ల నేను ఈ దేహము అనుకుంటూ ఈ సంసారంలో నేను బందీనైపోయాను అనుకుంటున్నాను ఈ జనన మరణ చక్రంలో పడిపోయి బందీగా మారాను అని అనుకుంటున్నాను అని నువ్వు అంటున్నావు యథార్థంగా నీవెప్పుడు కూడా ముక్తుడవే నీవెప్పుడు నిరాకారమే ఎప్పుడు అసలు నీవు దీంతో కలిసేవాడివి కానే కాదు అజ్ఞానం వల్ల ఆ భావన ఒకటి ఏర్పడుతుంది ఆ భావన పోగొట్టుకొచ్చాలి అంతే కేవలము భావన ఆ భావనలో ఒక మార్పు చేసుకున్నట్లయితే సరిపోతుంది గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస ఎలా సాధ్యమవుతుంది జ్ఞానావస్థిత చేతస నిరంతరము కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అసంగోహం నాకు ఏ సంగమము లేదు నిరంతరము కూడా నేను ముక్తుడనే అయి ఉన్నాను ముక్తోహం అసంగోహం ఆత్మస్వరూపోహం అహమాత్మ అహమాత్మ నిత్యోహం అహమాత్మ సత్యోహం అహమాత్మ నిరాకారోహం అహమాత్మ నిర్మలోహం అహమాత్మ నిచ్చలోహం అహమాత్మ అనంతోహం అహమాత్మ సనాతనోహం అహమాత్మ అజోహం అహమాత్మ అమరోహం అహమాత్మ అసంగోహం అహమాత్మ నిత్యముక్తోహం నిత్యముక్తోహం ఎప్పుడు ముక్తుడని నేను ఈ విధమైనటువంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రబిలీయతే నీవు చేసేటటువంటి కర్మలన్నీ కూడా నిజానికి యజ్ఞంలాగా మారిపోతూ ఉంటాయి యజ్ఞం అంటే ఏమిటి యజ్ఞోవై విష్ణు అంటారు వ్యాపకమైనటువంటి ఆత్మతత్వము ఏదైతే ఉందో ఆ ఆత్మతత్వం కోసమే అంటే ఆత్మగా నీవు నీవుగా ఉండట కోసమే ఈ కర్మలు అన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ కర్మలన్నీ కూడా అందుకోసమే అయిపోతూ ఉంటాయి అన్నమాట నువ్వు ఏది చేసినప్పటికీ కూడా ఏమవుతుంది అది నిన్ను గుర్తు చేసుకోవటమే అవుతూ ఉంటుందన్నమాట తర్వాత అధ్యాయంలో మనకు ఒక శ్లోకం ఉంది కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త ఆత్మశుద్ధయే ఈ మనసుతో కానీ ఇంద్రియాలతో కానీ దేహంతో కానీ ఈ కర్మలన్నీ కూడా ఎందుకోసం చేయటము అంటే నీవు నీవుగా ఉండటం కోసమే నీవు నీవుగా ఉండటమే యజ్ఞయ ఆచరత అంటే ఈ కర్మలన్నీ కూడా అప్పుడు యజ్ఞంలాగా మారిపోతున్నాయన్నమాట యజ్ఞంలాగా మారిపోవటం అంటే ఏమిటి ప్రతి కర్మ కూడా నీవు నీవుగా ఉండటానికి ఉపయోగపడుతుంది గొప్ప విషయం ఇది యజ్ఞయాచరతయ తర్వాత కర్మ సమగ్రం ప్రబిలీయతే ఇంకా కర్మ అనేది ఏం లేదు జ్ఞానంలో కలిసిపోయిందన్నమాట కర్మ అనేది వేరుగా ఏం లేదు ఇక అయిపోయింది ప్రతిదీ కూడా నీకు ఉపయోగపడుతూ ఉంది ప్రతిదీ కూడా నీవు నీవుగా ఉండటానికే ఉపయోగపడుతుంది ఇక్కడ ఇంకా నాకు వేరుగా ఏది కనపడటం లేదు ఇవన్నీ ఎందుకోసం నేను నేనుగా ఉండటం కోసమే అంతే ఇవన్నీ ప్రతిదీ కూడా నేను నేనుగా ఉండటం కోసం ఉపయోగపడుతున్నాయి అలాగే ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి నాలోనే ఉన్నాయి
నలువున్నై నాకన్నా భిన్నమైనటువంటివి కాదు అన్నది తెలుసుకోవటానికి ఇప్పుడు ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవలియతే అన్నారు. ఇప్పుడు ఏ దృష్టి పెట్టుకుని ఇప్పుడు వరకు నువ్వు కర్మలు చేయాలో మనకు చెప్తూ వచ్చారు తండ్రి. ఆ తర్వాత యజ్ఞ అన్న మాట ఒకటి మాట్లాడారు. తర్వాత శ్లోకం నుంచి మనకు కొంతవరకు ఈ యజ్ఞాల గురించి మనకు చెప్పబోతున్నారు. అసలు యజ్ఞం అంటే ఏంటో మనం తెలుసుకోవటానికి ఒక అవకాశం మన తండ్రి మనకు ఇవ్వబోతున్నారు. కాబట్టి వచ్చే ఆదివారం మన తండ్రి మనకు ఈ యజ్ఞాల గురించి ఏం చెప్తున్నారు, అసలు యజ్ఞం అంటే ఏమిటో, అది ఎంత మహత్తరమైనటువంటి విషయాన్ని మనకు తెలియచేయబోతున్నారు. దానికోసం ఎదురు చూస్తూ ఇప్పటివరకు మన తండ్రి చెప్పిన జ్ఞానదృష్టి ఏదైతే ఉందో మీరందరూ కూడా ఆ జ్ఞానదృష్టి ఏర్పరచుకుని నిత్య ముక్త స్వరూపోహం అసంగోహం అసంగోహం నిత్య ముక్త స్వరూపోహం అని నిన్ను నువ్వు చూసుకుంటూ దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మీరందరూ ఉండాలని ఆ విధంగా ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. Ooh.